రేట్లు ఎంత పెరిగినా రోజు వెనకడకుండా మీకు కొబ్బరికాయ కొడుతున్నారు, మీరు మాత్రం నాకు దెబ్బ కొడుతున్నారు. ఈరోజు మాత్రం నాకు నచ్చిన సంబంధం మీరు చూపిస్తేనే ఈ కొబ్బరికాయ కొట్టి మీకు నైవేద్యం పెడతాను, లేకపోతే ఇది మా ఇంట్లో పచ్చడి చేసేసుకుంటాం. ఈ డీల్ నీకు ఓకేనా స్వామి? దేవుడితోనే డీల్ పెట్టుకున్న ఇతగాడి పేరు డాక్టర్ ఆనందరావు. ఉభయ గోదావరి జిల్లాలో ఇతను చాలా ఫేమస్. డాక్టరే కాదండి, తన మేనల్లుడికి 300 సంబంధాలు పై చెల్లికి చూసి ఇతనికి సంబంధాలు చూడటంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. అదేంటి చూడండి. ఏం బాబు గారు, ఏం తీసుకుంటారు? అన్ని కుదిరితే తాంబూలాలు, కుదరకపోతే సెలవు తీసుకుంటారు. ఇతని పేరు నారాయణ పంతులు. అన్ని సంబంధాలు చూసి ఆనందరావు ఫేమస్ అయితే అవి చూపించి ఇతగాడు ఫేమస్ అయ్యాడు. ఈ కథకి మూల సూత్రధారి ఇతనే. ఇది మా ఆవిడండి, ఇప్పుడు మీకు నమస్కారం చేసింది. ఆడు మా తమ్ముడు అండి. నమస్కారం. ఈమె ఆడి భార్య అండి. ఈమెమో బయట మా డ్రైవర్ ఉంటాడు, కొద్ది పిలువమ్మా. వాడెందుకండి? ఏం లేదు, పరిచయం చేద్దారని. అర్థం కాల. నాకు అర్థమైంది, అమ్మాయిని తీసుకురండి. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, చూడడానికి సింహరాంలా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి అండి. వీళ్ళు పెట్టిన పేరు గాయత్రి అండి, ఇది వీళ్ళ చరిత్ర అండి. బాగా చెప్పారు. లాక్షణంగా ఉంది, చేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటుందండి. అదేనండి నా బాధ. అదేంటి బాబు గారు, ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని అవలక్షణాలు ఉన్న మావాడికి ఇచ్చి గొంతుకోయలేం కదా. ఏంటి బాబు గారు మీరు అనేది? మా వాడి గురించి 2 విషయాలు చెబుతానండి. ఆడు పొద్దుటే బీరుతో బ్రష్ చేస్తాడు, బార్లో స్నానం చేస్తాడు, పగలంతా రౌడీలతో తిరుగుతాడు, రాత్రిమో అమ్మాయిలతో తిరుగుతాడు. ఈ మధ్య డేటింగ్ ఏదో వచ్చిందంట కదా, అది కూడా ట్రై చేస్తాను ఫోన్ చేశాడు. అలాంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి, సారీ. మీరే నన్ను క్షమించారా? మీరంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు. మీరు మీ ఫ్యామిలీ గురించి 2 విషయాలు చెప్పారు, నేను మా ఫ్యామిలీ గురించి 3 విషయాలు చెప్పాలా? మాకు అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారండి. ఓహో. వాళ్ళు అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఇంటికి వచ్చిపోతుంటారండి. ఏ జాబ్ చేస్తూ సిటీలో ఉంటారా? కాదండి, మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి. ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే, మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి. మీ వాడు రౌడీలతో తిరిగితే మా అమ్మాయి తిరుగుతుందండి. ఆర్కూట్, ట్విట్టర్, ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి. మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా, మీ వాడి కంటే మా అమ్మాయి 2 గిక్కువే తాగుతుంది గాని తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను. కొందరు బొమ్మల ఉందేంటి అమ్మాయి గటప్. సెటప్ బావ గారు, బేబీ కమ్ ఆన్ షో యువర్ టాలెంట్. చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో. బానే ఉంది, మనం సర్దుకుంటాం బెటర్. మంత్రు శ్రీరామచంద్రుడు లాంటి నా మేనలుడికి సీతను చూపించమంటే సిల్క్ చూపిస్తావా? చంపేస్తాడు రే నా మేనలుడు. కాబోయే భార్య అటు 7 తారాలు ఇటు 8 తారాలు రౌడీ అనే పదానికి టచ్ ఉండకూడదు. మందుడంటే ఏమనుకున్నావు? అమ్మాయి చెరగడుస్తున్నామండి, చీరలో బాగుంటుందండి. ఇతని పేరు బాలరాజ్, మన హీరో పనిచేస్తున్న కంపెనీకి మేనేజర్. ఇతను ఎంత బిజీ అంటే. మీకు ఫోన్ నెంబర్ చెప్పే టైం నాకు లేదు, కావాలంటే మా ప్యూ నెంబర్ ఇస్తాను, అది నోట్ చేసుకో. వాడిని అడిగి నా నెంబర్ తీసుకో. 9849225256. ఐఎమ్ సో బిజీ. ఏంటో చెప్పు, నీతో మాట్లాడే టైం నాకు లేదు, నేనే ఖాళీగా లేను. మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్, ఎవడో కబ్జా చేశాడు. చేస్తా చేసుకోని బాయ్, వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు, అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా. మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు, ఎందుకో చూద్దాం. గిరి సార్, ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు, పార్టీ అనగానే 2 ముందుగా వచ్చారేంట్రా? ఒరేయ్, మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా? లేట్ గా వచ్చినా తాగేది? ఓహో, వీడు ఆల్రెడీ అయిపోయాడురా. వీడెవడరా? సార్ నా ఫ్రెండ్ సార్. నీ ఫ్రెండా? మరి ఆడెవడరా? ఫ్రెండ్. నీ ఫ్రెండా? ఆ టీచర్ అయిపోయాడు. మరి ఈడెవడు? ఇంతవాడు నేనెవరా చెప్పరా? ఈడెవడరా? తింటానే ఉన్నాడు, తాగుతానే ఉన్నాడు, తోలుతానే ఉన్నాడు. మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్స్ పిలిచేవి, మీ కాలనీ వాళ్ళందరినీ పిలవబోయేవా? ట్రై చేశాను సార్, టైం సరిపోలేదు,
కొంతమంది చెప్పకుండా ఊరెళ్ళిపోయారు. వచ్చి గుంపులు గుంపుల కింద తాగి తాగి తాగేసేవాళ్ళు మిస్ అయిపోయారు. అసలు పార్టీ ఎందుకు ఇస్తారా నీకు తెలుసు? అరే మీకు మందు పార్టీ ఇచ్చే కన్నా ఆ సుబ్రహ్మణ్యం గడికి పెప్సీ ఇవ్వటం బెటర్ రా. అడుగు మన సుబ్బు ఫుల్ బాట్ల తలుపు తలుపు మన వస్తున్నాడు చూడండి. హాయ్ గైస్. అరే సుబ్బు ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇస్తున్నాను ఒక్కడికి తెలియదురా. నువ్వన్న జాబరా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుతో మన బాలరాజు గారు ఆయన 40 ఏళ్ల బ్యాచులర్ లైఫ్ ని ఈ బార్ లో వదిలేస్తున్నారు. సన్యాసుల్లో కలుతున్నాడా? లేదు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఈయనకి పిల్లని ఎవరు ఇస్తున్నారు? పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లు మాత్రం ఈయనకి తెస్తున్నారు. కరెక్ట్. సో కమ్ ఆన్ ఎవ్రీవన్, లెట్స్ రాక్ ది పార్టీ. థ్యాంక్ యూ రా. అరే నువ్వు కూడా మందు. వద్దు సార్, అది కాదు సార్, నువ్వు మందు అయిపోతే నా మీద ఉంటే తీసుకురా సుబ్బు. ఓకే, పిక్ చేసుకో బాలరాజు గారు. రే రాత్రి ఎవరో నన్ను డ్రాప్ చేసింది. నన్ను నువ్వు కదా డ్రాప్ చేసింది. తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. ఇడియట్. దిగడానికి తాగడం ఎందుకురా? అరే సుబ్బు, సుబ్బు పిలిస్తే పలకమంటరా? చెవులు దొబ్బాయా? మైండ్ దొబ్బింది సార్. ఏమైంది నాన్న? ఏమవలేదు. నువ్వు ఏం అవ్వలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైందో చెప్పు. ఏమవలేదు సార్, చెప్తుంటే వినరే. రే కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్రా నేను, నీ చేత నిజం చెప్పించలేనా? ఎంతసేపు కోళ్ళు కోడి గుడ్లు, ఎంత ముందు కోడి ఫారంలో కానీ పనిచేసావా? కొట్టానంటే చికెన్ 65 అయిపోతావు రే. వాడుతో ఎందుకు సార్, హ్యాంగోవర్ లో ఉన్నాడు, రండి చెప్తాను. ఏం లేదు సార్, రాత్రి ఒక అమ్మాయి. అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి? వచ్చింది. వచ్చిందా? నువ్వేం చేసావురా? గుర్తులేదు సార్. పోనీ అమ్మాయి నిన్నేం చేసింది? అది గుర్తులేదు సార్. నువ్వేం చేసావో గుర్తులేదు, అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు, అంత ఎంజాయ్ చేసేవింటరా సార్? అరే నీ సుడే సుడ్రా, ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నానరా. అనకూడదు కానీ రే, నీకు ఎక్కడ సుడు ఉందిరా బాబు? అది నాకు కూడా ఉంటే బాగుండరా బాబు, ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది. గుడ్ మార్నింగ్ సార్. మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా సార్? అంత టైం లేదు, ఏం ఖాళీగా కనిపిస్తున్నానా? ఐఎమ్ బిజీ యూనో సార్. మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్. ఏంట్రా, నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా? నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు, మర్యాద ఖాళీ చేశాను. ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు. ఏంట్రా, నాకంటే బిజీయా నువ్వు? ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్, గెట్ అవుట్. అరే ఆగరా, ఎటు వెళ్తున్నావురా నువ్వు? మీ అయ్యాపూర్. మీ అయ్యాపూర్ కాదు, మీ ఆపూర్. నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు. నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది, నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో గో. సార్ మర్చిపోయాను, మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. వచ్చింది మీకోసంగా సార్, మన సుబ్రహ్మణ్యం గారి కోసం. నా కోసం? అవును సార్. ఎవరు వాళ్ళు? ఎవరో మీకు తెలుసంట, టెరస్ పైన ఉన్నారు, రమ్మంటున్నారు. నన్ను కూడా రమ్మంటావా? మీరు బిజీగా సార్, ఎందుకు టైం వేస్ట్, బిజీగా ఉండండి. మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్? సీరియస్ అవుతున్నారా? ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎలా కనిపిస్తుంది సార్? సార్ మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. విడి చేస్తాం, ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే. సార్ నాకు అష్టాచం వచ్చి సార్. ఏం అకాయ కంపెనీ అనుకున్నావరా అష్టాచం ఆడడానికి? ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా? వచ్చి సార్. షురుజీ అది పాట, అది నొప్పి నొప్పి గుండెంతో నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులోకి దింపేస్తుంది. సార్ దా సార్. తిలానా తిలానా నా కసి కళ్ళకునా, చిగి 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 రే. హేయ్, మీలో కూడా సూపర్ సింగర్ ఉన్నాడు సార్. పాట అందుకోబి. ఏ ఎక్స్ట్రా సార్? రే ఈయన గుర్చేరా. నా నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులిడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, ఇది తెలవారని రేయమ్మా. ఇది తొండి సార్, మధ్యలో పాడమంటారేంటి? ఏడ బంద్ చేస్తే ఆడికించే షురు. మారాలంటే లోకం మారాలో మీరే. ఇదేం సినిమా పాట నారా? అవును, కొత్త సినిమా పాట సార్. మేం చూడలే. అది నా తప్ప సార్, నాకు అర్థమైంది సార్.
మీరు నన్ను తెలియనందుకు కొడతలేదు. నా దగ్గర నుంచి ఏదో తెలుసుకోని కొడుతున్నారు. ఏంటి సార్ అది? చాలా శానాగానే ఉన్నావరా. తీరా అమ్మో కత్తి సార్, నన్ను చంపొచ్చు ప్లీజ్ సార్. ఈయనెవరకనా? ఎవరు సార్? మా ఫాదర్, వందోళ్లకి గాడ్ ఫాదర్. మహాన్ బావుడు, ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్య జీవించలేనందుకు బాధగా ఉంది. ఆస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్. గొంతు మీద కాలేజ్ దొక్కుతా, మా బాపు బతికే ఉన్నాడు బే. ఐఎమ్ వెరీ సారీ సార్. వీళ్ళెవరో ఎరుకనా? భలే వారే, పెద్ద ఎన్టీఆర్ ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది. మునుగ చెట్టెక్కిస్తున్నా అవరా, చక్కగా చెప్పు ఎవరు. మీ ముగ్గురే సార్. ఈమెవరో తెలుసా? తెలీ సార్. చెప్పు. తెలుసు గాని ఎలా తెలుసో తెలీదు సార్. రేయ్, ఈమె మా చెల్లెలు సార్. నిజంగా మీ చెల్లెలు? నేనేం చేయలేదు సార్, మీ మీద దొట్టు. ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కదరా, బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు. నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుక, మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. సార్ నా మాట వినండి సార్, నేను ఏ తప్పు చేయలేదు. ఈయనకి రివర్స్ డిస్కషన్ షురూ చేయరా. కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇటు చేయరా సార్. వదలు పెట్టి అవతలంట కాదు సార్, మీ కాలు పెట్టుకుంటే సార్ నా కాలు మాత్రం వదలొద్దు. పెట్టుకోండి సార్, వదలమాకండి సార్. మీ కాలు దగ్గర పడి ఉంటారు, మీరు చెప్పేదల్లా వింటారు. పుట్టినప్పటికేంచి చక్కగానే చూస్తున్నావు కదరా, జరసేపు ఉల్టా చూడు, మజా వస్తుంది సార్. మీ ముగ్గురు కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుంటారు సార్, అన్ని మాత్రం పైకి లాగారు సార్. కళ్ళు తిరుగుతున్నాయి సార్. తిరుగుతున్నాయి, పైకి లాగుర్రా. ఒరే నాస్టీ నాల్టికెట్ ఫెలోస్, వాట్ హ్యాపెండ్ హియర్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరు మాట్లాడంట్రా, నేను అసలు చాలా బిజీ. ఓహో, చాలా బిజీ అంట, డిస్కషన్ షురూ చేయరా, జల్దీ వెళ్ళిపోతాడు. ఓ, యు మీన్ డిస్కషన్? ఐ లవ్ డిస్కషన్, ఐ నీడ్ డిస్కషన్, ఐ వాంట్ డిస్కషన్. కమ్ ఆన్ యార్, కమ్ ఆన్. అన్నా నువ్వు చదివే. ఇందులో ఏముందంటే, అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోత్ ఆఫ్ దెమ్. చూప్, అరే పొట్టోడా, నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టు ఉందిరా నీ మూతి. ఓహో, అందుకనే అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను, నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆనికి ఈ పేపర్, నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్. నేను ఎదుపు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? అంతాక్షరి ఏం రో, బుడంకాయ నవ్వుతున్నావు. మీ ఇన్నోసెన్స్ చూస్తే నవ్వు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్. రోజులు మారిపోయినాయి, డే సార్ చేంజ్. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. ఎవరు? నేనా? మీకెందుకండి నోటుదల అని చెప్పితే కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా గన్నీరా. ఈ దినం కేంచి ఈ సుబ్బు మా మనిషి, మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో. కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నవరా. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. తలపట్టుకెళ్ళమంటావా?
ఏంటి సార్ ఇది? మీరు వాళ్ళు కోవట్టుగా మారిపోయారా? ఏం చేయమంటా సుబ్బు, వాళ్ళు నిన్ను కొడతంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాల వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు? నువ్వెంతసేపు ఇక్కడికి వచ్చి? ఇప్పుడే, గంట క్రితం. అంటే మొత్తం చూసావు అనమాట? ఏం చూడలేదు సార్, మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అరే ఈ మ్యాటర్ అక్కడ చెప్పవు కదా? చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? అరే మొన్న ఎప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటర్. రేపేంటి? ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 4 రోజులు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో. హలో, నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. ఎవడా జంగల్ కేంచి వచ్చిన జంగిలీ కొడుకు? ఆరా, హలో కూడా చక్కగా నమస్తలే. సార్ 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 మీరే సార్. నమస్కారం సార్. మీరేం తెలియక స్టైల్ గా మాట్లాడాను సార్. స్టైలా? నీ మూతికి మ్యాచ్ కాదు బే. ఓ కరెక్టే సార్. అవరా బాలరాజ్, నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు? అంటే అది తెలియదు సార్. వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా? ఓకే, లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లా డిస్కషన్ ఉంటది. సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్? ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్. ఏయ్, ఒకసారి ఆయన ఫోన్ ఇవ్వే. దుర్గా ఫోన్ లేదని చెప్పండి. హలో. ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు? అది అది ఫోన్ పోయిందండి. గీ దుబ్బాసిలే కలిగి ఇట్లా చేసినావు అనుకో, ఫోన్ కాదు నువ్వే పోతావు. హుషారి పనిచేయి. మా బాపుతో నీ సంగతి చెప్పినా చంపేర్రా సాలెగాన్ని అని చెప్పిండు. పరశాన్గా ఏదో కింద మీద చేసి ఆపినతి. మా బాపు నీతో మాట్లాడాలంట, ఓసారి వరంగల్ వచ్చిపో. వస్తాను సార్. సరే తీ, ఉంటా మరి. ఏమన్నాడు? ఒకసారి వరంగల్ రమ్మన్నాడు. వెళ్ళు, పని అయిపోద్ది. వెళ్తే నా పెళ్ళి అయిపోతుంది సార్. వాట్ పెళ్ళ? వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? పద పోలీస్ స్టేషన్ పద, కంప్లైంట్ చేద్దాం. ఏం లాభం లేదు. ఏ వాళ్ళు పోలీసులనే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు. సారీ, కబ్జా చేసేస్తారు. అది కాదు, ఇక్కడ ఉన్నావు నువ్వు, నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా. వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేస్తారు. అయినా మీరేంటి సార్, వాళ్ళు ఫోన్ చేస్తే లైడ్ అని చెప్పొచ్చుగా. లేపేస్తారని చెప్పారు రా. మనీ వీలేంటో, కంప్యూటర్ వైరస్ తగులుకున్నా నన్ను తగులుకున్నా. వాళ్ళు చెల్లెలు తగులుకోలా? వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, పక్కన నుండి మీరు కూడా. అప్పుడు నీ పక్కన నేను లేను కదరా సార్. సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా. బిల్ లాడిన చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా? పిలకవాడి చేతిలో పెడితే పేకుండా ఉంటాడా? నొప్పి భరించాలరా. మరి మనం ఏం చేయలేమా? జుట్టుండాలా గానీ ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు, ప్లాన్ ఉండాలా గానీ ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఐడియా ఏంటది? ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో, ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని. రాత్రి బాగా ఎంజాయ్ చేశా కదరా. అరే సుబ్బు, అలా చూడు, దేవకన్యల్లో ఉన్నారు కదూ, నేను దేవేంద్రుడేమో డౌట్ వస్తుందిరా. ఫోను నో డౌట్ వాడే. దుర్గా కాంపిటీషన్ ఇక్కడ ఉన్నాను వాడు తెలిసిపోయింది. ఏంట్రా భయం? ఏంట్రా ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా? గోవా ఏం పీకుతాడు రా వాడు, నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు. లైచే వీళ్ళకేంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది. బైక్ ఫోన్ బక్కరు సాలా. నా పేరు సాలా కాదు, బాలా. చరా అమ్మో బక్కరు. హలో, గోవాలో కొత్త వరంగల్ గిట్లుందా? ఏమి ఈడికి రమ్మంటే ఆడికి పోయినావు? అంటే గోవాలో బీచ్ ఉంది కదా అని. దునియాలో నువ్వు ఏడికన్నా పో బిడ్డా, నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది. కూలు పిల్లగాని లెక్క తప్పించుకునేడు లెక్కలు నీ దమాకులకి తీసేయి. ముంగటున్న కర్రోని చూసినావు కదా, నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావతిస్తాడు. నీ పక్కనే ఉన్నా బుడమకాయల బాలరాజు గారికి ఫోన్. సార్ మీతో మాట్లాడతారా? మాట్లాడండి. హలో, చెప్పినా కదరా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని. రే బుడమకాయ, గోవాలో బాగానే తొలగిస్తున్నట్టును. రే నీ ముందు సముద్రం దిక్కు తెల్ల తోలు పోరు నిలబడ్డది. నచ్చిన అదరా? సూపర్ గా నచ్చిందన్నా, దానికి కూడా నేను నచ్చుంటానన్నా. అదేమైనా సూపర్ గా చూసేస్తుంది. లంగోట్ కట్టుకోరా, నీకంత సీన్ లేదు. గది నా మనిషి. నీ మనిషా? హే షాట్ మ్యాన్, ఐ విల్ కిల్ యు. వెసేయమంటారా బాస్? వెసేయమంటారా? హైదరాబాద్ తోలే చేరి. చలో బాయ్ నే ఫ్లైట్ బుక్ కర్ లియా. గెట్ అప్,
ఈ కర్రోడి ఇంటర్ హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఇలా మోసేస్తున్నాడు. రే కరీ అంతే చంపేస్తాను. చలో సార్. ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా తాగేసి నడుతున్నారండి సార్. అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నావా? విమానమే కదా, ఎత్తటం దించడమే దాని పని చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమాన ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టర్? మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తుంది. అలాగా అంతే. నా పేరు సుబ్బు అండి, నేను బాలరాజ్ గారు. నేను బిజీ బాలరాజ్ సార్. బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా, సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో, చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. నంబ పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. నంబ ఏటుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. నంబ తిరుచాపల్లి ఏటుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. ఇల్లే సార్ ఇరికే. నంబ శ్రీనివాసన్ తిరుచాపల్లి ఏటుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్. అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్? మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, ఎన్నోడ ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. అసలు పేరు వేరే ఇరికి సార్. ఏం సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు, మీరు అస్తమాన ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను. ఎక్కడెక్కడ పడి ఉంటాడు? మరి చంద్రుడిని? చంద్రుడు చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళు నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు సార్. నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగ? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వేడుక ఇక్కడ. ఆడు రాడు, ఆడు రాడు. సార్ సార్ సార్, మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చదమా పాటలు వస్తున్నాయి, ఛానల్ మార్చరా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి, ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే. రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి. రాడు సార్, మీరు రండి సార్, రండి సార్. నువ్వేంటారా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా ఓ తిప్పేస్తారో? ఆయన పట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటే పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. మనకు కూడా రెండు పెగ్గులు అడుగుతాం సార్. సార్ ఎదురుకుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పడిపోయారా? ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్ కొండ దగ్గరికి వచ్చాం, తప్ప నీటి తిప్పేస్తాను. హలో, హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. కాదురా. హలో, 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 ఎవరికైనా పట్టం లేదురా? హలో, హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరన్నా ఉన్నారా? నమస్కారం, నా పేరు డికే బోస్. బోస్ డికే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్కి స్వాగతం, సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉన్నాయా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోని. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్, మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరితో వస్తున్నారు భయ్యా? నేనే. నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బు, సుబ్బు, సుబ్బుని చూడు. సుబ్బు, సుబ్బు, సుబ్బు. నా పేరు ఒక్కసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకు ఇంతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం అడిపినా కూడా సార్, వాడికేం తెలీదు, వాడేమో తాగి పడిపోయాడు. కర్మ దింపబోయే బాబు నీకు దండం పెడతాను. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే
ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పెట్టేట్టున్నావు, ఎలా దిగాలో చెప్పరా. ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి, 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. నా చావు కనపడుతుంది. లేదు లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా. ఉంది ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయీ అయితే ఏంటి. మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురూ. షురూ అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పోవడం గ్యారంటీ. సార్ చూడండి సార్, హోల్డింగ్. ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందండి. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్, ఎంప్లాయ్ కొడుతున్నారు. ఎంప్లాయ్ తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతాడే. మీరు ఉండండి సార్, మీ ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి. చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. అడగలరా, మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో బాయ్, హెల్ప్ 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 హెల్ప్. అయ్యో హెల్ప్ హెల్ప్ హెల్ప్. సార్ వచ్చేసాం, గట్టిగా హలో, ఎక్కడున్నారా? వరంగల్ దాటాను సార్. ఓకే, అయితే నేను చెప్పే చాలా జాగ్రత్తగా విను. నిన్ను వాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికి నాకు రూట్ దొరికింది. ఏంటి సార్ అది? అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఖాన్. చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్. ఒకే కోడి పెట్టిన 2 గుడ్లు, ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే, రెండోది పగిలి పిల్లైనట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దరులో నేను ఇంజనీర్ అయ్యాను, వాడు రౌడీ షీటర్ అయ్యాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఈ బ్రదర్స్ నీ దగ్గరికి రారు. ఓకే, నువ్వు మా బాలారాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు. గలే మిలావ్. గలీజ్ మిల్ వస్తుంటే గలే మిల్ అంటాడేంటి? అరే చెప్పు తమ్మి, ఏం తీసుకుంటావు? పెప్పు షీనా, తమ్ము షప్ప, కొకకి కోలానా. నాకే కోలా వద్దు, నా గోల వినండి చాలు. ఇందాంలే తమ్మి, నీ పని కథమైనట్లే. ముందు మా బాలరాజు గాని కథ చెప్పు. వాడేమన్నా పెద్ద సూపర్ ఫిగర్, వాడి గురించి చెప్పడానికి
నీకొక సంగతి చెప్తా. ఆ పొట్టోడు నేను ఒకే కోడి పెట్టిన రెండు గుడ్లలాంటోళ్ళం. తెలుసు సార్, ఆయన కోడి పిల్ల అయితే మీరు ఆమ్లెట్. వాడు అదే చెప్పినా, మాది పండక్కి వాడికి హలీం పంపిస్తే వాడి పండక్కి మాకు హల్వా పంపిస్తారు. రిలేషన్ తమ్మి, ఇంతకీ ఏ పని మీద దొలినా నేను? అది మీరు ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి సార్. అరే వార్నింగ్ ఏంటి తమ్మి, ఏకంగా చంపేస్తా. చంపేసి మా బాలరాజ్ గాని రుణం తీర్చుకుంటా. వద్దు సార్, వార్నింగ్ ఇస్తే చాలు. లేదు తమ్మి, మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకి ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా. మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్. సరే గట్లనే చేస్తా గానీ ఎవ్వడు వాడు? అది ఎవ్వడు వాడు? జాగర్ల ముడి జానకి రామయ్య మలబోల్. అదే సార్, వరంగల్ అందరు జేజే అంటారు కదా. జేజే కాన్బాయ్, కాన్బాయ్, కాన్బాయ్. తమ్మి మీరేంటి బాయ్ నా కాల దగ్గర? నిజం చెప్పు బాయ్, నన్ను సంపదకి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా. అదేంటి బాయ్? ఆయన పేరు వింటేనే భయంతో వణుకుపడుతున్నది. మీరు ఒక సెవెన్ కి ఫిక్స్ అయిపోండి, నేను ఒక మంచి సంబంధం చూసాను, డైరెక్ట్ గా మాట్లాడుకుందరు కానీ లైన్లో ఉండండి. రంగనాథం గారు, నేను మంచి అబ్బాయిని చూశాను, మీరు 10 కి ఫిక్స్ అయిపోండి. ఓకే, డైరెక్ట్ గా పార్టీతో మాట్లాడుకోండి, లైన్ లో ఉన్నారు. హలో రంగనాథం బాబు గారు. చెప్పండి బాబు గారు. మనం ఒకటి అయిపోయిన తర్వాత మధ్యలో పంతులు ఎందుకు చెప్పండి, కమిషన్ పక్క, మనమే డైరెక్ట్ అయిపోదాం. ఓకే బాబు గారు. ఓకేనా? ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది? మీరు ఎలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఇలా కలిపాను. పెట్టేయరా ఫోన్ ఛార్జీలు బొక్క నాకు. హాయ్ గైస్, హౌ ఆర్ యు? ఓ నో ఇంగ్లీష్, ఎలా ఉన్నారండి? ఈ స్టేట్ లో మేమంటే అందరికి వణుకు. ఫోన్ లెక్క అనుకుంటుంటే ఏంట్రా రెచ్చిపోతున్నావు? సీటు కింద బాంబు పెట్టి పేల్చేస్తాను. ఏంట్రా నువ్వు పేల్చేది? నా పంచాంగంలో ఒక పేజీ కూడా చెప్పలేవు నువ్వు. ఈ స్టేట్ లో ఫస్ట్ బాంబు చుట్టడానికి ముహూర్తం పెట్టింది మా తాత, ఫస్ట్ మర్డర్ కి ముహూర్తం పెట్టింది మా నాన్న. పంచాంగం రాయడం మానేస్తే రక్త చరిత్ర రాస్తా, రక్త చరిత్ర. రేయ్, నువ్వు అండర్ వేర్ వేయని రోజుల నుంచి నిన్ను చూస్తున్నానురా నేను. అన్నగారు ఎలా ఉన్నారు బాబు? ఏంది పంతులు గిట్లా జరిగింది? ఏం జరిగింది దుర్గా? గా సుబ్బుగాని ప్లాన్ చెప్పింది నువ్వే, మళ్ళీ గది రికార్డ్ చేసింది నువ్వేనని తమ్ముళ్ళు అనుమానం పడుతురు. ఏంటి దుర్గా నువ్వు అనేది? అక్కడ కెమెరాలు ఉంటాయి, అవి చూసుకోకుండా నాన్నంటారేంటి? అయినా చెల్లికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నేను, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. పెళ్లి చూపులు అంటే ఇంట్లో పెడతారు, మీరేంటి బోట్ లో పెట్టారు? సిటీ అంతా ఒకటే లొల్లి, వైలెన్స్. ఇక్కడ అయితే సైలెన్స్ కదా, బాగా క్యాచ్ చేశారు. ఏదేమైనా లొకేషన్ మాత్రం అదిరిందండి. అంటే అకేషన్ అలా కుదిరిందండి. పంతులు మా గురించి మొత్తం చెప్పుంటాడు. కొంతే చెప్పాడు, మిగతాది మొత్తం మీరు చెబుతారని చెప్పాడు. అది కాదు సార్, మీ గురించి నేను చెప్పాను అనుకోండి డబ్బా అంటారు, అదే మీ గురించి మీరే చెప్పారనుకోండి అబ్బా అంటారు. మా కుటుంబం గురించి చెప్పాలంటే తీస్తే సీరియల్ అవుతుంది, రాస్తే రామాయణం అవుతుంది. మీరు త్వరగా చెప్పకపోతే అడగ లేట్ అవుద్ది. దేవుడు మాకు స్టేట్ అంత ల్యాండ్ ఇచ్చిండు, బొచ్చాడు పైసలు ఇచ్చిండు, మస్త్ ఇజ్జత్ ఇచ్చిండు, మంచి చెల్లెలను కూడా ఇచ్చిండు. సంతోషం అండి. మీ బిజినెస్ లవి? బిజినెస్ అంటే చెప్పలే. ఏం చెప్పమంటారు సార్? అరే మన సంజన రియల్ ఎస్టేట్. అవునండి, సంజన రియల్ ఎస్టేట్, సంజన ఇండస్ట్రీస్. సంజన ఇండస్ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అజ్ఞాతంగా చాలా ఉన్నాయి. మీలాంటి గౌరవం పెద్దరిగా ఉన్న సంబంధం దొరకటం మాకు చాలా హ్యాపీగా ఉంది కదా. అయితే చాలా హ్యాపీగా ఉందేమో, మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆడు అదే చెప్పాడు సార్. సార్ మనం గెలిచాం సార్, మీ మీద మర్డర్ కేసు కొట్టేశారు. మర్డర్ కేసా? మన కేసు కట్టి వచ్చి నారాయణ గారిని చంపేస్తారని బెదిరించాం సార్. చంపేస్తారా? కాదు సార్, కసకసమ చంపేస్తామనేసరికి కేసు ముద్దు డ్రా చేసుకున్నాడు. నువ్వు నీ సంబంధం వద్దు, బతుకుంటే బాంబేలో బజ్జీలు అమ్ముకునే వాళ్ళ సంబంధం చేసుకుంటా నాయను, వద్దు. కంట్రోల్, కంట్రోల్ దుర్గా. ఏంటి సార్ ఇది? ఇక్కడ సంబంధాలని మిమ్మల్ని చూసి భయపడుతున్నారని బొమ్మాయి నుంచి సంబంధం తీసుకొస్తే ఇలా బెంబేలు ఎత్తి చేశారు. పంతులు దుర్గా, నాకు పస్తనంలో జరిగిన ఏవి గుర్తులు ఒక్కటి తప్ప, నేను చిన్నప్పుడు గుడికి పోతుండే, ఆ గుడి గోడ మీద ఒకటి రాసింటుండే, ఈ జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలోనే అనుభవిస్తామని. మేం చేసిన పాపాలకేమో మా చెల్లెలు పెళ్ళైతలే. మా గురించి నీకు బాగా ఎరక, నువ్వేం చేస్తావో మాకు తెలియదు.
మా చెల్లెలు పెళ్ళేటట్టు చూడు పంతులు. దుర్గా నువ్వేం టెన్షన్ పడకు, ఈ స్టేట్లో నంబర్ వన్ కుర్రోని వెతికి మీ చెల్లి పెళ్లి నేను జరిపిస్తాను, ప్లీజ్ ట్రస్ట్ మీ. అది జరిగింది, అందుకే వాడిని మీకు లింక్ చేశాను, కానీ వాడితో మీకు సింక్ అవ్వలేదు. పంతులు నువ్వేదోటి చేయవా? సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది దుర్గా. నా మాట విని మీ ఇగోలు పక్కన పెట్టి ఆ సుబ్బు చేతులు పట్టుకుని బతిమాలుకోవడం మంచిది. చేతులు పట్టుకోవాలా? కాకపోతే కాడు పట్టుకోండి. కాళ్ళు వదిలే, చేతులే బెటర్. యూజ్ దిస్, యూస్లెస్. ప్రేమ గురించి ఏమైనా ఇరుకైందా? లవ్, ఇష్క్, ప్యార్, ప్రేమ, కాదల్, భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా ప్రేమ ఒక్కటే. జగమంతా రామమయం అన్నాడు రామదాసు, జగమే ప్రేమమయం అంటున్నాడు ఈ ప్రేమదాసు. హాయ్ ప్రేమదాస్ గారు, వెల్కమ్ టు అవర్ షో. ప్రేమదాస్ గారు మీరు చెప్పండి, అసలు ప్రేమించుకోవడానికి ఏం కావాలంటారు? ఐ లైక్ ద క్వశ్చన్, ఐ లైక్ యు ఆల్సో. మనం లైవ్ లో ఉన్నాం. ప్రేమించుకోవడానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలండి. జనరల్ గా అమ్మాయి అబ్బాయి కదండి ప్రేమించుకుంటారు. ఐ డోంట్ థింక్ యు ఆర్ ఫాలోయింగ్. ఈ మధ్య అబ్బాయిలు అబ్బాయి కూడా ప్రేమించుకుంటున్నారు. ఐ కాంట్ డు దట్, నేను ఆ టైప్ కాదండి. నో, ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్. మరి ప్రేమ గుడ్డిదంటారు? అసలు ఎవరన్నారండి? ఎవరన్నారు? ఎవరన్నారు? జనరల్ గా సొసైటీలో అందరూ తొక్కల సొసైటీ, తొక్కల సమాజం. లక్ష్య చెప్తారండి, పడుచుకున్నావా? ప్రేమ గుడ్డిదంట. అసలు ప్రేమ కావాల్సింది కళ్ళు కదండి, మనసు అవసరం. ఓకే ఓకే, ప్రేమ గుడ్డిది గుడ్డిది. ఓకే కూల్. ఇంతకి మీరు ప్రేమ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చిన్న పిల్లాడికి ఫారెక్స్ ఎంత అవసరమో, యూత్ లో ఉన్న వాడికి ప్రేమ అంత అవసరం. వాట్ డు యు మీన్? అంటే అందరూ ప్రేమించాలంటారా? Yes, ప్రేమించడం మన హక్కు, ప్రేమించబడడం మన లక్కు. ప్రేమాదికి న్యాయం, ప్రేమే లక్ష్యం, ప్రేమే మార్గం. ఇన్ని కరర్రా సలగని. ఒక చిన్న బ్రేక్ ఇద్దామా? నో, ప్రేమకు బ్రేక్ లేదు. కానీ మా ప్రోగ్రామ్ ఉంది, టేక్ ఎ బ్రేక్. గిరిజ గిరిజను. యాంకర్ మారిపోయిందేంటి? అబే ఓ బద్దమా, లొకేషన్ కూడా మారిపోయింది. ఎవరయ్యా మీరు? మేమెవరో తర్వాత చెప్తాం, గానీ ఇవి చూడు. వీళ్ళెవరు? వాళ్ళిద్దరిని నువ్వు కలపాలే. ఇట్లా నన్ను ఫోర్స్ చేస్తే కలప కలపవా? కలపను. కలపకుంటే ఏమైతుంది? ఎరకనా అబే ఓ పొట్టోడా, మన గురించి జర చెప్పరా ఆయనకి. ఎవరి పొట్టోడు? రా, నువ్వు కూడా పొట్టోడు అంటువేమరా బాడుకావు అమ్మా. అన్న మంచోడు, నేను క్రికెట్ మస్తు ఆడుతుంటే ఒకసారి బ్యాట్ గా బౌలింగ్ చేస్తే అన్న అదే బ్యాట్ తోటి నా కాలీ రగొట్టిండు. అన్న మంచోడు, అన్న నన్ను పాలిన హాస్పిటల్ జాయిన్ చేసిండు. అన్న మంచోడు, ఆడ నా కాలు తీసేసిర్రు. కానీ అన్న మంచోడు, అన్న నా కొత్త కాలు పెట్టిచ్చిండు. అన్న మంచోడు, అన్న నా ఖర్చులకు పైసలు ఇస్తాడు. అన్న మంచోడు, ఇట్లారా బయట. అన్న నా చేతి కర్రిచ్చిండు. అన్న మంచోడు, అన్న నా పెండ్లానికి కొత్త బట్టలు కొనిచ్చిండు. అర్థమైంది సార్, వీళ్ళని కలపాలంటే ముందుగా మనకు ఒక బకరా కావాలి సార్. ఆడిని నేనే, చాలా దారుణం అన్న, బాత్రూమ్ నుంచి తెచ్చారన్న. బాత్రూమ్ ఏముందిరా, ఎప్పుడైనా పోవచ్చు. ఎప్పుడైనా బాగుంటుంది కదా, ఏమన్నా ఫ్రంట్ రూమా సార్? బాత్రూమ్ సార్, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి. సుబ్బుగాని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఈయనకి చెప్పాలి. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక షాకింగ్ న్యూస్, సుబ్బుగాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. షాక్ అయ్యారా? ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్, ఆ అమ్మాయి సుబ్బుని కాదు డబ్బుని ప్రేమిస్తుంది. ఈ మాత్రం క్లూ చాలు సార్ వాళ్ళని విడగొట్టడానికి. నీ ఓదారు పేదకి నన్ను తీసుకొచ్చావేంటరా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ సార్? పెద్ద ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు అన్నాడు వీడి గుండెపోటు ఏంట్రా? ఏం అల్లుడు, ఎట్లున్నావు? మస్తు ఉన్నాడు, కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతో ఎందుకు డిస్కషన్? ఈ బాలిగాంతో చేద్దాం డిస్కషన్. సార్, సార్, నాతో డిస్కషన్ ఏంటి సార్? రే, నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంటరా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు, రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చీర్స్ కొట్టుకోండి. కమ్ ఆన్, చీర్స్. ఈ
ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుందలుడు. ఇంకా రెండు రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. రెండు దినాలలా స్వర్గం లాంటి మనం ఊరికి పోతాన్నావు. అదేంటి, నెల రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తాడు. పిచ్చోడు, వాడు అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్, మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుని చూశాను కదా, ఆ ఆనందంలో రెండు రోజుల్లో పోతాను. టూ డేస్, టూ డేస్, ఓన్లీ టూ డేస్, కన్ఫర్మ్ సార్. ఈ లోపు మీకు ఒక విషయం చెప్పాలి సార్. బాలిగా మీరు ఊరకండి, అసలు నన్ను మాట్లాడినవారంటే మీకు ఒక విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు, సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్, ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. ఏంటి సార్? అబ్బా బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో తేరస్ పట్ల కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 20-20 ఆడతా. ఈ చీకట్లు మీ క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలగొట్టేస్తా. రిస్క్ ఏమో? ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పకో తప్పకోరా. ఎక్కడికి రా, వెళ్తారా అక్కడికి రా. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను పడుకుంటా. నేను జోల పడుతుందా? జోల బాగా పడుతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావు సార్ నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన ఏం చేసిండన్నా? అవురా బాలిగా. అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామనుకున్నాడా? ఆ నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదామా అనుకున్నావు? ఒకసారి కొట్టరా. బాగుండదు సార్. కొట్టరా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే నిజం చెప్పి ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళొ ఇంత చాపినవు కదరా. ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుని. అవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడని ఇచ్చిండా? నా అంత నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్, తాగినప్పుడు వాడు బయటకు వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, కొట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు, అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. మీరు పడుకోండి, మీరు ఇస్త్రీ పెట్టి తీసుకురా, తీసుకురా చెప్తాను సార్. మీకేం కాదు సార్, నేను ఉన్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా? ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? ఏడువాట్, నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడిని కొడితే నాకు తగులుతుంది. నీ పుట్టుకేంద్రా. వాని విలువరా ఒకసారి. వాని విలువరా.
పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దు అవ్వద్దని. ఆయన ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా. చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు, లేకపోతే మీ నాన్న. ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇస్తూ పెట్టి ఇలా పెడితే అలా లేస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు తల్లి దేవుని లేక మంచిగా పడినవు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండైనా గుండు పడుతూ బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని చెప్పు. మీ బాబుకి గుండె పోటు. నన్ను దేవుడు అన్నా, నిజంగా దేవుడు అన్నా. ఏమైందిరా? మన నాయనకి గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని. మంజేరా నా గుండెలది. బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా, ఈ బాలరాజు గారు ఏడిపోయిండు. రే బాలిగా, గాని విలువరా బయట. అపరిచితుండ్రా? అపరిచితుడు ఎందుకులే అన్నా? 20-20 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడావన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు? ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదామా? రెండంటా మూడంటా? వద్దులే అన్నా, నీకు దండం పెడతాను. వద్దులే అన్నా, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రారా. ఊరికిచ్చి తని ఉంటా అంతే అంతేనన్నా. ఇంత జాపినవు కదరా. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండె పోటు లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా, అయినా నీకు చెప్పాలి. ఏం సార్? కూర్చో. ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏం సార్ అది? ముందు తాగి చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మందు తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మందు ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గ? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బావు. సార్ 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 బిల్లు. లక్ష 20,000 బిల్లా? అవును సార్. సార్ సార్ లక్ష 20,000 సార్ బిల్లు. ఎంత పంపించారా? లక్ష 20,000. లక్ష 20,000? అమ్మా, లక్ష 20,000 బిల్లా? ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నానంటే ఇష్టం చేయడం పంపించడానికి. ఎంత తాగావో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగేవరా? అవ్వ, మేము అసలు మీరు తాగేమంటారా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. మర్యాదగా బిల్లు కట్టండి, లేకపోతే మా బాలరాజు గారు సెట్ పెట్టుకున్నారు. మీ సంగ చూడ ఎవరితో చెప్పుకుంటా, చెప్పుకోరా. ఎన్ని ఎప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు. తాగేసి బిల్లు కట్టనన్నావు అంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి, బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రై లోపలికి తీసుకురండి. ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసులను పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడెల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్.
డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో. ఎవడ్రా ఇక్కడ మా బావను కొట్టింది? వీళ్ళు ఎందుకు పిలిచారు సార్? వాళ్ళే వీళ్ళకి మొగుళ్ళు. వీరెవరు? మీ బావ ఎవడ్రా? ఎక్కడ్రా మా బావ? ఇక్కడున్నా. గుండెడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? సూపర్ గా ఉన్నారా కళ్ళు? బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. నేను ఇలా చూస్తూ ఉండిపోవాలని తెలుసా? ఈ వయసులో పెళ్లి చేసుకుంటే జరిగేది పని అదే. ఎవడరా అది? దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడరా. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఇదేమన్నా నీ అయ్య జాగిరా? నీకు చెప్పి రానికి? లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకు లే సార్? ఎందుకు వచ్చారని అడుగుతున్నా. నీ సెలబ్రేషన్స్ గురించి చెబుదామని వచ్చినాం. ఏం సెలబ్రేషన్స్ సార్? నీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపే. రేపు కాదు సార్ నా బర్త్డే, ఇంకా 2 మంత్స్ టైం ఉంది సార్. అప్పటిదాకా బతికుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి. ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు గానీ నేనేంటి సార్? బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది. అరే పాగాలు బతుకుడు ముఖ్యం కదా. హ్యాపీ బర్త్డే పుడుమకాయలు బాలరాజ్. వీళ్ళెందుకు పిలిచారు సార్? గొడవలు జరిగితే మీడియా వాళ్ళని పిలవాలేంట్రా? వీళ్ళు అంతే. ఇరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. 20 అంటే మరీ ఎక్కువగా ఉందన్న. 21 చేసేద్దాం. ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా? అచ్చా పార్టీ అయితే బానే జమాయించేసిన గానా భజన కూడా. అంటే అంతా మీ దయన్న. ఏం బావా పార్టీ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? సార్ కేక్ కట్ చేయి. కట్ కావాలనా? అక్కర్లా ఉందండి. ది గ్రేట్ పోకిరి లిఫ్ట్ ప్లాన్. బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్ కి వస్తాడు. మీ చెల్లి ఫ్రెండ్ ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి. ఇప్పుడు మీ చెల్లి సెకండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కాలి. బాలరాజు ఫోన్ చేసి 3rd ఫ్లోర్ ఉన్న సుబ్బుని 5th ఫ్లోర్ కి రమ్మంటాడు. ఆ లిఫ్ట్ 3rd ఫ్లోర్ లో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి. సుబ్బు లిఫ్ట్ లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి. లోపలిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు. ఇక్కడే ఉంది టర్నింగ్ పాయింట్. ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి. డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి. ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు. వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ వేర్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు. మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. చెల్లెమాడున్నది, మళ్ళా లోపటున్నది ఎవరు? వాసన బాగుంది, ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా తెల్లగా అందంగా ఉండాలి, బాగా చదువుకుని కూడా ఉండాలి. చిట్టేనే అమ్మ జీవితం, ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు. ఏం తింటారేటి? నేనేం తిన్నండి? అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు? అరే గిదెళ్ళింది గా లవ్ గురుగాడికి ఇప్పటిదాకా చెప్పిందంత దీంతో జరిగిందా ఏమి? అరే లవ్ గురుగా ఏం లత్తుకోరు ప్లాన్ చెప్పినవరా? సారీ సార్, అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్, ప్రామిస్ సార్. నేను హనీమూన్ వెళ్లే టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరగడానికి వీల్లేదు, జరగనివ్వం. ఏం చేసినా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి. ఎస్, ఆపి తీరాలి. నేను చెప్పిందే చెప్తారేంట్రా? యువర్ ఏ టీమ్ లీడర్. ఎస్, దిస్ ఇస్ టీమ్ వర్క్. అంతే. అరే అక్కడికి రా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మన సుబ్బుగడరా? పెళ్లి కూతుర్ని కాదురా, వీటన్నిటికీ మూల కారణం ఆ దుర్గాగడు. వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకుని తీసుకొచ్చే. ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే నువ్వు అసలు మనిషి కాదు.
మహానుభావుడు. దిస్ ఇస్ ఎ టీమ్ వర్క్. యు ఆర్ ఎ టీమ్ లీడర్. బాయ్స్ విత్ ద మూడ్. ఓకే. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతిలో చచ్చిపోవాలని సరదా పడేవారండి. నేను అంతే సరదాగా చంపించాను. మా సుబ్బుగాడికి అండలేదు కండలేదని నేను లేకుండా లేని పెళ్లి చేయాలని చూస్తావరా? పెళ్లి చేయాలని చూస్తావరా? మా అమ్మ నా బాలసాల రోజున ముద్దుగా బాలరాజని పేరు పెడితే నీ ప్రాస కోసం బాలరాజ్ అంటావరా? కొడొక్కాయ బాలరాజ్ అంటావరా? రే నిన్ను మామూలుగా కాదురా, రే నిన్ను చేయి రావట్లేదంటరా? అది వేరే టీం కాల్ అండి చూడండి. ఏమ్రా ఇంత జాపినో, గుడ్ మార్నింగ్ చెబుదామని? ఓ పని చేద్దాంరా, ఈ చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాపుతా ఉన్నావు, దాన్ని తీసేద్దాం. సార్ సార్, గురుగారు చెయ్యి తీస్తే ఎట్లా? దుర్గనే చేద్దాం, ప్లాన్ వేసినాం కదా. భయపడుతున్నారేంటి సార్? మన ప్లాన్ ఏంటి? దుర్గగా నేసాలి, దుర్గగా నేసాలనే మన ప్లాన్. మీరు ఉన్నారని భయపడుతున్నారు, భయపడతారా? దుర్గానే వేసాలి అంతే. దుర్గనే వేసేస్తారా? దుర్గను కొడతామని కన్ను కొడతామేంటి? మనం ఏమనుకున్నాం? దుర్గాని వేసేద్దాం అనుకున్నాం కదా. దుర్గా గారు ఎవరు అనుకున్నారా? దుర్గా గారు ఎవరు అనుకున్నారా? సాక్షాత్ ఈయనరా దుర్గా గారు? జరైతే చచ్చేది గొర్రే. దుర్గా అంటే మీరా సార్? అచ్చం జెంటిల్మెన్ లా ఉన్నారు సార్. ఈ మెంటల్ మ్యాన్ మిమ్మల్ని వేసేయమన్నారు సార్. నువ్వు అసలు మనిషివేనా? మీరు మహానుభావులు సార్, సమస్య లేదు. యువర్ ఏ బ్రిలియంట్, మా టీమ్ లీడర్ నువ్వే. దిస్ ఇస్ టీమ్ వర్క్. యువర్ ప్రొసీడ్ అంతే. కుమ్మేడి జాలి దయ చూపించద్దో, కుమ్మేడి అంతే. లెఫ్ట్ రైట్ అదే ఆలోచనలు ఉన్నా? లేదు లేదన్నా, ఈ తాగిపోతే ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడన్నా. నువ్వు అంటే నాకు ఎంతో గౌరవం అన్నా, ఎంతో భక్తి అన్నా. నీకు దండం పెడతాడన్నా. ఇంత జాపినవు కదరా.